సుప్రసిద్ధ పుణ్యక్షేత్ర మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో తుంగాహారతి లక్ష దీపోత్సవం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయలను ప్రత్యేక పుష్పాలతో బంగారు ఆభరణాలతో అలంకరించి పల్లకి పైన వేంపింపచేసి శ్రీ మఠం ప్రకారం నుండి భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాలు కోలాటాలు అర్చకులు వేద మంత్రోచ్చరణ మధ్య తుంగభద్ర నది తీరానికి శోభాయాత్రగా తీసుకెళ్లి ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయలకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీ మఠం పీఠాధిపతులు మంగళ హారతులు ఇచ్చారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ తుంగభద్ర నదీమా తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ మఠం అర్చకులు తుంగభద్రమ్మ తల్లికి తుంగాహారతులు ఇచ్చారు. అనంతరం భక్తులు తుంగభద్ర నది తీరాన లక్ష దీపోత్సవాలను వెలిగించడంతో నది పరివాహక ప్రాంతం అంత దేదివ్యమానంగా కాంతులతో విరజిల్లింది. మనమందరం కూడా ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని తుంగారతి కార్యక్రమాన్ని ఆచరిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని గురువులను స్మరిస్తూ అన్ని కష్టాలు పరిహారం కావాలని ప్రార్థిస్తూ ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనాలని మీ అందరికీ సూచనలు ఇస్తున్నాం. ఆజో పవిత్ర తుంగభద్ర నదికి కినారి ఆమెలే ಸಪ್ತ ಋಷಿಗಳ ಸಂಕೇತವಾಗಿ ಏಳು ಜನ ಋಗ್ವೀಜರಲ್ಲಿ ಆರತಿಯನ್ನು ಮಾಡುತ್ತಾರೆ. ಅಂಜನಲೋಚನ ನರ ಹರಿಯೋಪ ದುಷ್ಟ ಹಿರಣ್ಯಕ ಭಂಜನ ಜಯ ಗೋ ಜಯ ಜಯ